ఇది కూడా తీసుకోండి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ గాలి కుటుంబంలో అందర్ని ఆ ప్రభు చల్లగా కాపాడాలి కృష్ణ ఏమటలా దగ్గుతున్నావు ఆసుపత్రికి వెళ్ళలేదా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఎక్స్రే తీశారమ్మా ఏం లాభం లేదు ఇంకా ఎన్నాళ్ళు నేను బతికుంటున్నా నాకే తెలియదమ్మా చూడు కృష్ణ నువ్వు మన హాస్పిటల్కి వెళ్ళు ఎన్నో ఏళ్లగా మా కోసం మా కుటుంబం కోసమేగా కష్టపడి పనిచేస్తున్నావు అలాంటిది నీకు ఆరోగ్యం బాగోలేదు అంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా మన హాస్పిటల్లో మంచి వైద్యం చేస్తారు హాస్పిటల్ ఖర్చు మాత్రమే కాదు ఇంటి ఖర్చు కూడా నువ్వు మమ్మల్ని అడిగి తీసుకోవచ్చు ఇదిగో తీసుకో झांसी राणे इक फीजे नु का అమ్మా కాబడతలే లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ బ్రహ్మానందం పరువు పోతుందమ్మా నువ్వు ఒక పంచాయతీ ప్రెసిడెంట్వి ఏంటి నాకు ప్రెసిడెంట్ అయ్యా అర్హత లేదనుకున్నావా చూసావా సిల్క్ షర్ట్ తెల్ల పంచ చెప్పులు చూడు అన్ని నాకు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది పంచాయతీ ఆఫీస్ సరే 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 చూడమ్మా సహోదరి నీ ప్రియమైన సోదరుడు ఉన్నాడే వాడు నన్ను అవమానించాడమ్మా పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ కి నేను రాజీనామా చేయాలని పంచాయతీ ఆఫీసు ముందు నిలబడి స్ట్రైక్ చేస్తున్నాడమ్మా ఉత్త స్ట్రైక్ కాదమ్మా ఆ ఎమ్మెల్యే బండి మీద నిలబడి నిరాహార దీక్ష చేస్తున్నాడు అమ్మా మహాతల్లి నువ్వు కల్పించుకుంటే గాని ఈ సమస్యకు పరిష్కారం దొరకదు లేదంటే నా పరువు నిలువునా పోతుంది తల్లి పరువు పోవడానికి ఇంకా ఏమి మిగిలింది ఊరికే ఏడుపు మొహం వేసుకుని ఏడవకరా ఇలాంటి అవినీతి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు అది అది అదేంటంటే ఈసారి సహాయం చేస్తే చాలు తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అమ్మా బ్రహ్మానందం నువ్వు ఇలాంటప్పుడే రావాలా ఇదంతా ఒక పనటమ్మా టక్కన జీపు ఎక్కండి టక్కన తమ్ముడి కిందకి దింపేయండి అంతే ముందు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను నువ్వు రాలేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడం కాదు నువ్వు తప్పురా మహిళా జనాలంతా రండి 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 పదండి పదండి మహాత్మా కొంతమంది మెంబర్లు కొన్నాను ప్రెసిడెంట్ అయ్యాను అక్క నీకు తెలియదు వీడు చేసే అక్రమాలని రోడ్లు వేసినా వంతెన్లు వేసినా స్ట్రీట్ లైట్ వేసినా అన్నింట్లో వీడికి కమిషన్లే నీకు తెలియదక్క పంచాయతీ మరుగుదొడ్డలో కూడా వీళ్ళకి కమిషనే వర్షాలు రాకముందే రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి తమ్ముడు నా మీద